సాయంత్రం 6 దాటితే ఊరంతా నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. చీకటి పడక ముందే ఊళ్ళో వాళ్ళంతా పనులు ముగించుకుంటారు, ఇళ్లకు చేరుకుంటారు. ఒకటి కాదు, రెండు కాదు, నెల రోజుల నుంచి పాలమూరు జిల్లా కాకునూరులో ఇదే పరిస్థితి. ఊరంతా వణికిపోవటానికి కారణం దెయ్యం భయం. కాకునూరులో కొద్ది రోజులుగా దెయ్యం తిరుగుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఆ ఊరిలో నరసమ్మ చనిపోయినప్పటి నుంచి దెయ్యం పుకారు జోరందుకుంది. నరసమ్మ మరణం తర్వాత కాకునూరులో మరో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు, కొందరు జబ్బు పడ్డారు. అంతే, అందరూ ఇదంతా నరసమ్మ దెయ్యంగా మారటం వల్లే జరిగిందని వణికిపోతున్నారు. కాకునూరులో జరుగుతున్న దెయ్యం తంతు తెలుసుకున్న జన విజ్ఞాన వేదిక వాళ్లు అక్కడి ప్రజల్లో పాతుకుపోయిన మూఢనమ్మకాన్ని పోగొట్టాలని డిసైడ్ అయ్యారు. జన విజ్ఞాన వేదిక బృందం కాకునూరులో మకాం వేసింది. ఎమ్మెల్సీ నాగేశ్వర్ కూడా వీరితో పాటే ఊళ్ళో బస చేశారు. వీళ్లంతా రాత్రంతా అక్కడే ఉన్నారు. మాయలు, మంత్రాలు, తావీజు మహిమలు ఇలాంటి జిమ్మిక్కులతో మోసం చేసే వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ నాగేశ్వర్ గ్రామస్తులకు సరదా సరదా మాటల్లో వివరించారు. తాగుడుకు దయ్యానికి సంబంధం ఉంది. తాగుడు బంద్ అయితే దయ్యం బంద్ అవుతుంది. అంటే అసలు దయ్యం ఏంటి? అసలు దయ్యం మందు. అసలు అది బంద్ అయితే అన్ని బంద్ అవుతుంది. అది మొదటగా గుర్తుంచుకోవాలి. దయ్యాలు ఎందుకు ఎస్సీ ఎస్టీలు దళితుల దగ్గర ఉంటారాయి? పెద్ద కులపుల దగ్గర దయ్యం ఎందుకు పొందలేదు? దయ్యాలలో పెద్ద కులం దయ్యాలు ఉన్నాయా? ఓన్లీ చిన్న కులం దయ్యం ఉంటుందా? చనిపోయిన వాళ్ళు అన్ని రకాల వస్తాడు కదా. మన దళితుల్లో ఉన్నటువంటి పేదరికం, అమాయకత్వం, చదువు లేకపోవడం, దీన్ని ఉపయోగించుకొని మనను మనం మోసపోతున్నాం. మన ఊర్లో కూడా మంత్రాలు వేస్తూ ఉంటారు, అవునా కదా? మీరు దయ్యం పట్టిందంటే వెంటనే నిమ్మకాయ తిప్పుతారు, కోడి తిప్పి చంపుతారు. కానీ వాళ్ళ ఇంట్లో కొడుకు జన్మంత ఎక్కడికి పోతాడండి? హాస్పిటల్ పోతాడా? దయ్యం కోడి తిప్పుకుంటారా? ఎవడన్నా మంత్రాలు వేస్తూ అని ఇంట్లో వాడి కనుక గుండెపోటు వస్తే హాస్పిటల్ పడుకోబెట్టాడు కూడా ఆటో ఎక్కితే అడ్డం తిరగండి. అరే ఆటో ఎందుకు ఎక్కుతారో? కాలు కోడిపోతామని. ఇక జన విజ్ఞాన వేదిక సభ్యులు దొంగ బాబాలు చేసే జిమ్మిక్కుల్ని ప్రదర్శించారు.